కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఎవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఒక ఊళ్ళోనట ఓ రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారికి ఆయన్ని బాగా ప్రైజ్ చేసిన వాళ్ళకి ఏదైనా కొద్దిగా చిన్నదో పొన్నదో పొలమో పుట్రో ఏదో ఇచ్చేవారు. అయితే ప్రతి వాళ్ళు వచ్చి రాజుగారు మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు అని పొగిడి ఏదో ఒక ముక్క చక్క తీసుకునేవాళ్ళు. ఆ ఊళ్ళో చిన్న స్థలం, ఈ ఊళ్ళో చిన్న స్థలం అట్లా తీసుకున్నారు. కొంతకాలం గడిచాక రాజుకు విసుగు పుట్టింది. పొగిడిన వాడు ఎవరికి ఏమి ఇవ్వకూడదని మానేశాడు. పోనీ నేను ఇవ్వనని. అయితే ఏమైంది, ఒక దూరంగా ఒక పేద బ్రాహ్మణ, ఆయన చాలా ఘటికుడు, గడుసువాడు అనమాట. రాజా ఆశ్రయం కోసం వచ్చాడు. వచ్చాడు కానీ ఊళ్ళో పూటకోళ్ళ ఇంట్లో ఇళ్ళలో దిగుతారు కదా. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజింటికి డైరెక్ట్గా వెళ్ళిపోలేరు. పైగా రోజు సభ ఉండదు, వారానికి 2 రోజులు 3 రోజులు ఉండదు. ఇప్పుడు మన అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు లాగా మధ్య మధ్యలో బోళ్ళని వస్తాయి. అమావాస్య పౌర్ణాలు ఉండవు. రాజుగారి గుంట్లో బాగుండదు, రాణి గారి గుంట్లో బాగుండదు, మంత్రులు గారి గుంట్లో బాగుండదు. ఈ ప్రోగ్రాంలన్నీ తెమిలి అప్పుడప్పుడు సభ నడుస్తుంది. సభ ఎప్పుడు నడుస్తుందో బయట ఊళ్ళో వాళ్ళకి తెలియదు కదా. ఈ ఊళ్ళో దిగి 2 రోజులు ఆను పాను చూసుకుని రాజదర్బార్కి ఎలా వెళ్ళాలో 4 కనుక్కుని తాపీగా వెళ్ళాలి. ఒక పూటకోళ్ళ ఇంట్లో దిగాడు. పూటకోళ్ళ అమ్మ ఏం చెప్పింది అంటే, ఎందుకు నాయన అంత దూరం నుంచి పడొచ్చావు, ఈ రాజు ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు, మొదట్లో బాగా దానాలు చేసేసేవాడు, స్థలాలు పొలాలు ఇప్పుడు ఏమీ ఇవ్వటం లేదు, ఎందుకు నాయన అనవసరంగా అంటే, సరే పొగిడితే ఇవ్వడు, పొగిడినా ఇవ్వడు, ఇది అర్థమైంది. ఈయన ఏం చేశాడు, సభ తర్వాత 2 వారం తర్వాత జరగటం మొదలెట్టింది. ఈ లోపల ఇతను ఈ ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ బంజర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోరంపోకు స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాడు. అడగడానికి వీలుగా తెలివిగా అనమాట చూసుకుని ఈ రాజుగారి సభ జరిగిన రోజున వెళ్ళాడు. ఆశీర్వచనం చేసి నమస్కారం పెట్టి వచ్చేసాడు. ఏదైనా అడుగుతాడేమో అనుకున్నాడు రాజు. అడగల. 2వ రోజు 3వ రోజు 4వ రోజు వరుసగా 5 రోజులు సభ జరిగితే 5 రోజులు బ్రాహ్మణుడు అదే వేషంతో వెళ్ళేవాడు, ఏమీ అడగలేదు. అడగకపోతే ఓ రోజు రాజు ఆశీర్వచనం అయ్యాక అడిగాడు, ఏమండి రోజు వస్తున్నారు, ఏదైనా అడగండి, ఏదో ఒకటి చిన్నదో కొన్నదో ఇస్తాను. అంటే ఏముంది ప్రభు, పొలమో పుట్రో అడుగుదాం అనుకున్నాను, మీరు ఇవ్వడం మానేశారు కదా, అందుకని అడగట్లేదండి. ఏం పొలాలు పుట్రాలండి, వల్లకాడు ఎక్కడి నుంచి ఇస్తాం, అందరికీను ఇచ్చి ఇచ్చి విసుకొచ్చింది, అందుకే నేను ఇవ్వడం మానేశాను అన్నట్ట. ఈయన పోన్లేనా వల్లకాడే, ఏదైనా ఒక వల్లకాట్లో చిన్న స్థలం పడేయండి నాకు అని అడిగాడు. రాజుకు నవ్వు వచ్చింది. అంతకుముందు నేను ఇవ్వనని చెప్దామని అనుకున్నాడు, ఏమిస్తాము అన్నాడు. కానీ వల్లకాట్లో ఇవ్వంటే వల్లకాట్లో ఏం చేసుకుంటారు, ఎవరైనా వల్లకాడంటే శ్మశానం. అవును, అలాంటి చోట స్థలాలు కావాలని ఎవడైనా కోరుకుంటాడా? పిచ్చి బ్రాహ్మడు పోని అడుగుతున్నాడు, లేదన్నామనే పేరు ఎందుకు అని. సరేలేండి, అయితే తూరు పక్కన ఒక వల్లకాడు ఉంది కదా, దాంట్లో యువతల పక్కన ఉన్న స్థలం వాడుకోండి, చింత చెట్లు అవి ఉన్నాయి కదా, దాన్ని ఏమైనా చేసుకుంటే చేసుకోండి అన్నాడు. అనేసి అనేసి పట్ట వెంటనే ఏముంది, కాగితాలు రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవా, వెంటనే కాగితాన్ని రాయించేశారు. ఫలానా తూరు పక్కన వల్లకాట్లో ముందు పక్క ముక్క, 2 ఎకరాలు 2.5 ఎకరాలతో ముక్క, అది ఈ ఫలానా బ్రాహ్మడు ఆ ఊరు మాధవరానికి చెందిన బ్రాహ్మడు పేరుతోటి రాసేసి చేతులు పెట్టారు. కాగితం చేత్తో పుచ్చుకొచ్చాడు. మర్నాడు ఏం చేశాడు, ఓ గొడ్డలి, ఓ రంపం, ఓ గోనపం, ఇట్లా 4-5 వస్తువులు పుచ్చుకుని ఓ పనివాడిని వెంబడి పెట్టుకుని ఆ వల్లకాట్లోకి వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళేసరికి పనివాడినాడు, అయ్యే బాబోయ్ మీరేమిటండి ఇక్కడికి తెచ్చారు, ఇక్కడైతే నేను పనిచేయనండి, వల్లకాట్లో ఎవరు పనిచేస్తారు, దీని నిండా దయ్యాలు ఉన్నాయి, నేను రానన్నట్టు వాడు. సరేలే సామాన్లన్నీ తెచ్చి చింత చెట్టు దగ్గర పెట్టు, నువ్వు వెళ్ళిపో, నేను చేసుకుంటాను అన్నాడు. అని ఏం చేశాడు, రోజు ఆ సామాన్లు అక్కడే ఉంచుకుని పొద్దునే వచ్చి ఓ గొడ్డలు పుచ్చుకుని ఆ చెట్టు కొట్టడం మొదలుపెట్టాడు. పెద్ద చింత చెట్టు ఉంది అక్కడ, చాలా పెద్దది. కొడుతున్నాడు. కొడుతుంటే 2 రోజులు చూశారు, 3 రోజులు చూసాయి, ఆ పైన ఉన్న కొన్ని ఆ నివాసం ఉన్నాయి కొన్ని ఈటీలు, 3 రోజులు చూశాక అప్పటిదాకా చెట్టు కదలకుండా రోజు కొడుతుంటే ఎంతో కొంత ముక్కలు విరగవు. సరే బాగా కాస్త ఆ మేర కొద్దిగా తెగింది లోపలికి. తెగేసరికల్ ఈ పైన ఉన్నవన్నీ చీకటి మాటను సాయంకాలం అయ్యాక దిగొచ్చింది. ఏమయ్యా బ్రాహ్మణని ఎక్కడి నుంచి దాపురిచ్చావు, మేము 100 మంది ఉన్నాము ఈ చెట్టును ఆశ్రయించుకుని, ఏమిటి మీరందరూ దయ్యాలేనా, మేమందరం దయ్యాలమే, చింత చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాం, ఇప్పుడు నువ్వు ఈ చెట్టు ఎందుకు కొడుతున్నావో చెప్పు, నిన్ను ఏదైనా చేస్తానన్నాడు. నన్నేం చేస్తాను, నా గాయత్రి ఉంది అన్నాడు. జంజన్ తీసి చూపించాడు. జంజాన్ని చూసేసరికల్ కొద్దిగా బెదిరినాయి, ఇవి బ్రాహ్మణతో పెట్టుకోకూడదు, వాళ్ళ దగ్గర పోడు మంత్రాలు ఉంటాయని వాటికి తెలుసు. అందుకని ఏమన్నాయి, కాదు నీకు అసలు ఎందుకు ఈ చింత చెట్టు కొట్టి ఏం చేస్తావు, బల్లకాట్లో ఎవడైనా పనిచేస్తట్టయ్యే, పైగా బ్రాహ్మణివి ఇక్కడ అన్ని అవి ఇవి నానా చెత్తలు ఉంటాయి, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఎట్లా చేస్తావు పని అన్నాయి. అనేసరికల్ ఈయన అన్నాడు, మీకెందుకు, రాజుగారు నాకు దానం చేశాడు, చింత చెట్టు కొట్టేసి ఇక్కడంతా తవ్వేసి నువ్వులు పండించుకుంటాను నేను ఇక్కడ అన్నాడు. అనేసరికల్ అవైనాయి, చింత చెట్టు కొట్టేయటం ఎందుకు, ఇయ్యా దానికి తవ్వుకుని పెట్టుకో
చేసుకో కావాలంటే అంటే ఎట్లా చేసుకుంటాము, కాలం కాల్సి వచ్చేసరికల్లా ఏమవుతుంది, మామూలు వీధిలో ఉన్న చింత చెట్లు అనుకో, రోడ్ల మీద పోయే వాళ్ళందరూ తలా ఉగ్గుపెడకాయలు తుంపుకుంటారు, ఈ వలకట్లో ఉన్న చింత చెట్టు దగ్గరికి ఎవ్వరు రారు. పైగా ఈ ఇక్కడ కాయలు దయ్యపు కాయలు అని భయపడతారు, ఎవరు రారు. ఈ కాసిన కాయలన్నీ ఏమవుతాయి, చింత చెట్లకు ఎవరు నీళ్లు నిప్పులు పోయరు, వాటంతటవే ఏడాదిస్తూనే అవే పెరుగుతాయి. తర్వాత ఏమో వర్షాకాలం చిగురిస్తాయి, క్రమంగా కాయలు కాస్తాయి. ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కాలంలో ఉంటాయి శీతాకాలం, ఎవరు కోయకపోతే ఏమవుతాయి, పండిపోయి రాలిపోతాయి. రాలిని గింజలు ఊరుకుంటాయా, మళ్ళీ మొలకెత్తుతాయి కదా, మొలకెత్తుతాయి. కొన్ని చిలకలు పిచుకలు ఈ చింతపళ్ళని పట్టుకెళ్ళిపోయి ఇంకెక్కడో పడేస్తాయి. ఈ కింద పడ్డవన్నీ మొక్కలు అవుతాయి, అన్ని చిన్న పాలు తిన్నాకున్న చిట్టి పొట్టి చింత మొక్కలు. అక్కడ నువ్వుల పంట ఎలా వస్తుంది, పెద్ద చెట్టును కొట్టేస్తే ఇక గింజలు రాలవు. చిన్న చెట్లు ఏముంది, రోజు కూడా చొప్పున తవ్వి అవతల పారేస్తాను అన్నాడు. అనేసరికలు ఇవి వాటిలో వాటి మొహం చూసుకున్న ఏం చెయ్యాలి, ఇంత చెట్టు పోతే ఎక్కడుండాలి, మనం 100 మంది ఉన్నాం. నన్ను ఆలోచించుకుని, బాబు నీ పుణ్యం ఉంటుంది, నువ్వులే కదా ఈ చిన్నగా ఉన్న చెట్లని పీకేసి మేము సాల్వ్ చేసి పెడతాం, నువ్వు పోయి ఇంట్లో కూర్చో, నువ్వు మాత్రం రోజు రోజు రావద్దు గాయత్రి వేసుకుని మా దగ్గరికి, నువ్వు ఇంట్లో ఉండు, నీ నువ్వుల పంట సంవత్సరం జరిగేసరికి మేము అప్పచెప్తాం నీకు, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు, ఈ చెట్టు కొట్టే ప్రయత్నం చేయొద్దన్న. బ్రాహ్మడు కావాల్సింది ఏమిటి, భోజనం ఎలాగైనా, నేను చేసుకుంటే ఏమిటి, ఎవడైనా చేసి పెడితే ఏమిటి అని అనుకుని ఆయన ఏం చేశాడు, రాజుగారు దీంతో పాటు బ్రాహ్మడు ఉండడానికి చిన్న నివాస గృహం కూడా ఇచ్చాడు, చిన్న ఇల్లు వాకిలి ఇచ్చారు. ఇచ్చినందుకు ఏం చేశాడు ఈయన, ఇక్కడ వదిలిపెట్టేసి వల్లకాట్లో ఉన్న చింత చెట్టుని తన స్థలాన్ని చుట్టూతా ఒక కోరడ్లాగా కట్టాడు, నువ్వులు ఇక్కడే చేయండి అని చెప్పేశాడు. చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఏం చేస్తున్నాడు, చక్కగా చిన్నది ఇల్లు, పాత రోజుల్లో ఇల్లు అంటే అపార్ట్మెంట్లు కాదు కదా, ముందు వెనక ఏదో దొడ్డి వాకిలి ఉంటాయి, చక్కగా కూరగాయలు పండించుకుంటున్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఇక దయ్యాలని ఈ నువ్వులు తెప్పించుకొచ్చి ఇచ్చేస్తాయి, నువ్వులు అమ్మేసుకుంటాడు, ఆ డబ్బులు వస్తాయి. ఇంట్లో ఉన్న ఆకు కూరకాయ కాస్తున్నాయి, వీటితోటి కాలక్షేపం జరిగిపోతుంది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచింది, బ్రాహ్మడు శుభ్రంగా ఉన్నాడు నూనగా. అయితే ఏమైందట, 3-4 ఏళ్ళ తర్వాత పుష్కరాలు ఏవో వచ్చినాయి. ఈ పుష్కరాల్లోట పుష్కరాలు వస్తే గోదావరి నది పుష్కరాలు వచ్చినప్పుడు చాలా మందికి విముక్తి కలుగుతుంది, పైకి వెళ్ళిపోతారు. పుష్కరాల్లో పిల్లలు వాళ్ళు నీళ్ళు వదులుతారు కదా, కథలో ఉన్న విషయమే, నేను కొత్తగా చెప్పటం లేదు. ఈ పుష్కరాల సందర్భంగా చాలా కొన్ని ఆత్మలకి విముక్తి లభించే పోయినాయి పైకి. అయితే ఈ పుష్కరాల సందర్భంలోనే కొన్ని ఆత్మలు పిల్లలు ఏమైనా చేస్తాయేమో అని వచ్చి నదుల దగ్గర నుంచుంటాయిట, ఎవరు చేయకపోతే సరే ఎలాగో చేయలేదులే అని చుట్టుపక్కల మా తమ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూసి వెళ్తాయన్నమాట. అలా ఒక వృద్ధ ఆత్మ, ఒక దయ్యం ఈ చింత చెట్టు దగ్గరకు వచ్చింది. ఈ కిందంతా నూపంట, ఈ దయ్యాలన్నీ కలిసి వీటిని పోగు చేస్తున్నాయి నువ్వుల్ని. పోగు చేస్తుంటే ఇది మీకెందుకు వచ్చింది రా, హాయిగా మీకు తిండి తిప్పలక్కర్లేదు కదా, హాయిగా మనకి మనకి తిండి దయ్యాలకు తిండి అక్కర్లేదు, మరి ఎలా బతుకుతాయండి, వాటి గాలిని బతుకుతాయి, వాటికి ఆహారం అక్కర్లేదు, దయ్యాలు ఏమి తినవు, ఆత్మలు కదా ఊరికే శరీరాలు ఉండవు, ఆహారం దేనికి అవసరం, బాడీకి అవసరం, ఆత్మకేమో అవసరం, ఆత్మకేం అక్కర్లేదు, ఈ పనులు ఏమిటారు రా, మీ తెలివి తక్కువ తనని తగలయ్యా, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని అని అడిగింది. అడిగేసరికల్ వీళ్ళు అన్నారు, బాబు నీకు తెలియదు ఇక్కడ బ్రహ్మాండమైన బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన చింత చెట్టు కొట్టేస్తారని బెదిరించాడు, అందుకని మేమే నువ్వులు పండించి ఇస్తామన్నాము, ఇదిగో పోగు చేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుందండి, మీ బొందలాగా ఉంది, 100 మంది ఉన్నారు, వాడిని బెదిరించలేకపోయారా, ఒక్క బ్రాహ్మణ్ బెదిరించలేరా మీరు, నేను చూస్తాను వాడి సంగతి, ఇలాంటి వాళ్ళు 3 మందిని చూశాను అన్నాడు ఈ పెద్దవాడు. పెద్ద దయ్యం అనగానే వాళ్ళందరూ, బాబా బా పని చేయనైనా ఈ విధ నువ్వు పంట పండించలేక చచ్చిపోతున్నాము, మా వల్ల కావట్లేదు, చేయమన్నారు. చేయమంటే సరే వృద్ధ దయ్యం ఏం చేసింది, బ్రాహ్మడు ఇల్లు వెతుక్కుంటూ పోయింది. ఈ బ్రాహ్మడు వాకిట్లో బోళ్ళని మొక్కలు పెట్టాడని చెప్పుకున్నావా, ఆయన ఒక బచ్చలి పాదు పెట్టేట వాకిట్లో. ఈ బచ్చలి పాదుని రోజు కొంచెం అవకాశం అందులో ఉన్న ఒక గమిడిగేది ఒకటి వచ్చి తినేస్తుంది. ఈయన ఏం చేశాడు, గేటు పక్కనే ఒక దుడ్డు కర్ర పుచ్చుకొని నుంచున్నాడు. ఆ గేటు తోసుకున్నది లోపలికి రాగానే కర్ర పెట్టి కొడదామని నుంచున్నాడు రెడీగా. ఈ వృద్ధ దయ్యం దీనికి తెలియదు కదా పాపం, ఏం చేసింది, తలుపు తోసుకుంది. తోసేసరికల్లా శబ్దం కాగానే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఆ పెద్ద పట్టుకున్నాడు కదా సరుగుడు బాధ ఏదో పట్టుకున్నట్టే హెల్మెట్ కొట్టాడు, కొట్టంగానే దీని మెడ విరిగినంత పని అయింది ఈ దయ్యానికి. ఓ నాయన చచ్చాను ఆ దేవుడా అని పడిపోయింది. పడిపోతే ఈయన తెలబోయాడు, అదేమిటి గేదె అనుకుని కొట్టారు, నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఇలా ఉన్నావేమిటి, నువ్వు మనిషివి కదండి, నేను మనిషిని కాదండి, పలానా చింత చెట్టు మీద ఉన్న వాళ్ళంతా మా బంధువులు, వాళ్ళని చూడడానికి వచ్చి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చావు అన్నాడు బ్రాహ్మడు. అప్పటికే మెమ్మే బెబ్బే అంటే దీని వల్ల కావట్లేదు, అంత దెబ్బ కొట్టాడు, ఇప్పుడు మాట్లాడితే ఏం కొడతాడో తెలియదు, అందుకని కాదండి మీకు నువ్వులు ఇస్తున్నారు కదా, నువ్వులు నువ్వులుగా ఇవ్వమంటారా, నువ్వు పప్పు చేసిమ్మంటారా అనగానే ఈయన ఆలోచించుకుని, నువ్వులైతే మళ్ళీ నేను బాగు చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి, పప్పు చేసి ఇమ్మను, వెళ్ళిపో ఇక్కడి నుంచి పంపించేసాడు. ఇది ఏం చేస్తుంది బతుకు జీవుడా అని ఈ దయ్యాన్ని కాలు ఇచ్చుకుంటూ పోయింది చింత చెట్టు దగ్గరికి.
వెళ్ళాక ఏం చేసుకొచ్చామంటే నేను భయపెట్టలేదు, వాడే నేను భయపెట్టాడు, ఇట్లా ఒక అరబెట్టి కొట్టాడు ఎత్తి మీద. ఇప్పుడేమో మిమ్మల్ని నువ్వు పప్పు చేసిమన్నాడు, అనగానే అన్ని తిట్టినాయి. నువ్వు పప్పు చేయడం సింపుల్ కాదు, నువ్వుల్ని బాగా కడగాలి. కడిగితే కడిగితే పైన పొట్టు ఉంటుంది. నువ్వు నల్ల నువ్వులు చూస్తావా మనం, నల్ల నువ్వుల్ని బాగా కడిగి దంచి చెరిగి చేస్తే లోపల నుంచి తెల్లటి పప్పు బయటపడుతుంది. నువ్వు పప్పు వేరు, నువ్వులు వేరు కాదు, నువ్వులే దాని తర్వాత రూపం నువ్వు పప్పు. నువ్వుల్ని బాగా చేయాలి, అది చిన్న పని కాదు. అది నీళ్ళ దగ్గర కూర్చోవాలి, దంచాలి, ఈ గోను పట్టాలను వేసి బాగా రుద్దాలి. బోళ్ళంత వ్యవహారం ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవి, ఇవి పంట పండించి అవన్నీ దులిపి దగ్గరికి జవరి ఎలాగో చెరిగి చేతులు పెట్టేవి. ఇప్పుడు చెరగడం కాక మళ్ళీ దంచి కడిగి తుడిచి బోళ్ళని చావాలి. తెగ తిట్టినాయి, ముందున్న పనే బాగుండేది, ఈ దిక్మాల పని పెట్టేవు అని చెప్పేసి అన్ని తిట్టుకుని ఇంకేం చేస్తాం ఒప్పుకుని వచ్చాక తప్పదు, లేకపోతే రేపొద్దున ఆయన మళ్ళీ రంపము సుత్తి స్నానం పూసుకొచ్చేస్తాడు కొట్టేయడానికి. దాంతో ఇక మళ్ళీ సణుకుని ఇవన్నీ అవి వచ్చిందయ్యా నాలుగు తిట్లు తిట్టి నువ్వేం పని చేయక్కర్లేదు పాట చేయక్కర్లేదు మళ్ళీ మా ఇంటి రాబోక వెళ్ళిపోవని పంపించేసి అలాగే పక్కన ఏదో నీటి ఇవ్వక చూసుకుని పాప నువ్వులు నువ్వు పప్పు చేసి బ్రాహ్మడికి ఇస్తూ కొంతకాలం వెళ్ళదీసిన కలకంచికి మన ఇంటికి. బాగుంది రమగ, చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీ స్టోరీయే కదా. ఇప్పుడు ఇందులో మనకి రెండు విషయాలు తెలిసినాయి చూడండి. అవును, ఈ దూరికి దూరంగా ఉండే చింత చెట్లు వాటి దగ్గరికి తొందరపడి వెళ్ళకూడదు, మనుష్య సంచారం లేని చోట్లకి వెళ్ళకూడదు అనేది ఒక పాయింట్ మనం పిల్లలకు చెప్పాలి. తర్వాత నువ్వుల లాంటి వస్తువుని బాగు చేయటం ఎలా అనేది ఒక కొత్త పాయింట్, మీకు కూడా తెలీదు, మీరు కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా తెలుసుకున్నాను. నువ్వులు బాగు చేయటం మాకు తెలుసు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మిషన్స్ వచ్చేస్తుంటాయి కదా, మిషన్ వచ్చింది కానీ ఊళ్ళల్లో నువ్వులు పండుతాయి కదా, పండిన నువ్వులు ఇలా చేసుకుంటారు. కాదండి, ఎలాగండి ప్రాసెస్ చెప్పండి ఒకసారి. నువ్వులు పండుతాయి, వాటిని రాల్చేస్తారు, రాల్చిన తర్వాత శుభ్రంగా చెరిగి ఆ నువ్వు గింజని కడిగి కాస్త ఒకసారి గుత్తులు గుత్తులుగా ఉంటాయి, కాయలాగానే ఉంటుంది, కాయలాగానే ఉంటాయి, గుత్తులాగా ఉంటాయి. వీటిని చేస్తారు. తర్వాత ఈ నువ్వులు ఏం చేస్తారంటే బాగా దంచి కడుగుతారు. పై పొట్టు ఊడొచ్చేసాక మనకి తెల్లటి జొన్నలు ఎలా వస్తే అలా వస్తాయి నువ్వులు కూడా చెట్టుకి. అలా ఉండదు, కొద్దిగా చిన్న డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న నువ్వు చెట్టు ఈసారి ఎక్కడి నుంచి అయినా పడుకొచ్చి చూపిస్తాను. ఒకసారి నెట్ లో అయినా బ్రౌజ్ చేయాలి, బ్రౌజ్ చేసి చూడండి. నువ్వులు బాగా చేయటం ఊళ్ళలో చేస్తారు ఆ పని. ఇప్పుడు మెషిన్ వచ్చింది కదా, మెషిన్స్ వచ్చింది. నువ్వు పప్పు నూనె వేరు, ఇప్పుడు నువ్వులు నూనె నువ్వు పప్పు నూనె డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. పప్పు వేరే వ్యవహారం ఏం కాదు, ఇందులో నుంచి వచ్చిందే, నువ్వుల నుంచి వచ్చిందే. పై పొట్టు అంతా తీసేస్తాం, అంతా తీసేస్తే లోపల నుంచి పప్పు బయటకు వస్తుంది అన్నమాట. ఆ పప్పుతోటి నూనెలు కాచుకుంటాం, లేదా ఆ పప్పును వేయించి మనం నువ్వు పళ్ళు అవి చేసుకుంటాం. నువ్వులు ఉండాలి చేసుకుంటాం, నువ్వులు ఉండ ప్రతిరోజు తినాలి, తినిపించండి పిల్లలకు చెప్తున్నారు కదా. ముడి నువ్వులు తినమని కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు, ముడి నువ్వులు తినండి, నువ్వుల నూనె వాడండి. నువ్వుల నూనె హెల్దీయెస్ట్ నూనెగా ప్రూవ్ అయిన నూనె. ఏ నువ్వులు మంచిది రామగారు, నల్లవా తెల్లవా? నల్ల నువ్వుల నూనెనేమో ఆహా అంటే ఒంటికి మర్దం చేయటానికి నిలవ పచ్చళ్ళకి వాడుకుంటాం జయ. తెల్ల నువ్వుల నూనె నువ్వు పప్పు నూనెని అన్నం మీద పైన వేసుకుని తినడానికి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పప్పు నూనె పప్పు నూనె ఆ పప్పు నూనె మనం వంట కంటే తిరిగి దీనికి పైన వేసుకుందుకు చాలా రుచిగా ఉంటుంది. ఎవరి అలవాట్లు వాళ్ళవి కదా, పైన కానీ నువ్వులు వాడడం మంచిది. హెల్దీయెస్ట్ గ్రెయిన్స్ లో అంటే ఈ గింజల్లో అత్యంత ప్రభావవంతమైనవి శక్తివంతమైనవి నువ్వులు. అవునండి, అప్పుడప్పుడు కాసిన కాసిన తినడం మంచిదే. మైగ్రేన్ కి వాటికి నువ్వులు తింటే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పాత పద్ధతే, ఇప్పుడు మళ్ళీ మా ప్రచారంలోకి వచ్చినాయి కదా. అవునండి, రైట్ అమ్మ గారు నమస్తే. నమస్తే జగ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.